భోగ మనసులు టైటిల్ అది అంటే తెలుగు సినీ పరిశ్రమ అనంతకాలం గుర్తించుకునే సినిమా అటువంటి గొప్ప సినిమానే ఆ టైటిల్ పెట్టి తీస్తున్నందుకు వీళ్ళందరికీ అభినందిస్తున్నాను మారుతయ్య గారి ఇన్స్పిరేషన్తో చాలామంది డైరెక్టర్లు వచ్చారు చాలామంది సక్సెస్ అవుతున్నారు అలాగే ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని డైరెక్టర్తో పాటు యాక్టింగ్ కూడా చేస్తున్న మహేష్ గారికి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాలి మారుతయ్య గారు అంత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు ఇవాళ మోగ మనసులు అని ఒక సినిమా స్టార్ట్ చేశారు మన రాజశేఖర్ ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఏంటంటే నా ఉద్దేశం యాక్చువల్గా మనం ఫంక్షన్ అనేసరికి ఒక సినిమా ఫంక్షన్ కానీ ఒక సినిమా ప్రెస్ మీట్ అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తామో దీనికి మించి ఇంట్రెస్ట్ సినిమా తీయడం మీద కూడా పెట్టాలని నా ఉద్దేశం ఎందుకంటే మనం మంచి సినిమా తీస్తే మీ అందరూ ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటుంది నేను డైరెక్టర్కి కూడా చెప్పేది ఒకటే అంటే ఈ కొత్త సినిమా కొత్త వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి సపోర్టు ఉండదు అంటే ఏ కోణంలోనూ మనకి ఇది ఉండదు అంటే మన దగ్గర ఉన్న కొంచెం పాటి డబ్బులతో బాగా థింక్ చేసి చేయగలగాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎంతో కష్టపడితే తప్పితే థియేటర్కి ఒక 100 రూపాయలు పెట్టి టికెట్ కొనిపించలేం ఒక ఆడియన్ని థియేటర్కి ఒక ఆడియన్ని రప్పించాలి అని అంటే మనం ఎంత ఇక్కడ స్క్రిప్ట్ ఆన్ పేపర్ ఆన్ టేబుల్ ఎంత వర్క్ చేస్తేనో అక్కడికి రప్పించగలం అందువల్ల అంటే ఇవాళ ఈ రోజుల్లో ఏదో సినిమా వచ్చింది హిట్ అయింది అందువల్లనే అదొక ట్రెండ్ సెట్టర్ అని ఇలానే కాదు నేను దానికి నేను పడ్డ కష్టం చాలా పడ్డాను అంటే కష్టం మర్చిపోయేంత హిట్ అది ఇచ్చింది కాబట్టి ఇవాళ అదొక ట్రెండ్ సెట్టర్ లాగా అనుకుంటున్నారు అలాగే ప్రతి సినిమా కూడా చిన్న సినిమాలు మాత్రం ప్రత్యేకంగా చాలా కష్టపడి చాలా శ్రద్ధగా తీస్తే తప్పితే చిన్న సినిమా టికెట్ కొనిపించలేం అలాంటప్పుడు మనం చాలా ఓపిక్గా మీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎలా చేసుకున్నారో డిజైన్స్ అలాగే సినిమా అంతా తీస్తే మీ సినిమా కూడా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది శ్రీ వాయుపుత్ర క్రియేషన్స్ మోగ మనసులు ఇప్పుడు చూసాం మనం డిజైన్స్ చూసాం చాలా అద్భుతంగా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ సినిమాలు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతున్నాయి ఇప్పుడు మనకు మారుతి ఇక్కడే ఉన్నాడు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ రోజుల్లో నుంచి చూసుకుంటే ఒక రొమాంటిక్ క్రైమ్ కదా అది ఒక ముసుగు అనేది అది మొదలెట్టారు తర్వాత మేము వయసుకు వచ్చాం అక్కడి నుంచి సుడిగాడు ఆల్ టైమ్ రికార్డ్ అండి 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు దాటేసింది ఇండస్ట్రీ రికార్డులన్నీ కొట్టేసింది అని అంటే కాదండి ఇది రిలీజ్ తర్వాత వేయాల్సిన యాడ్ అండి తొందరపడి వేసేసామన్నాడు సుడిగాడు సో ఆ సుడిగాడు తర్వాత ఇవాళ అవును అని చెప్పి రవిబాబు ఇప్పుడు ఈ ప్రోమోస్ అయితే చూస్తూ ఉంటే నచ్చావులేలో ఏ స్కీమ్లో అయితే ప్రోమోస్ వెళ్ళి ఆ నచ్చావులే సూపర్ సక్సెస్ అయ్యిందో అదే ప్రోమోస్ అదే రేంజ్లో కూడా వీళ్ళు ఒక డిఫరెంట్గా చేస్తున్నారు డెఫినెట్గా ఈ సినిమాలన్నిటికంటే మించిన సినిమా అయ్యి మొత్తం యూత్ బ్లడ్ కొత్తాళ్ళు వీళ్ళందరూ కూడా సక్సెస్ అయితే ఇండస్ట్రీకి ఎంతో లాభం మళ్ళీ స్టార్స్ పుడతారు ఈ స్టార్స్ పుడితే ఈ స్టార్స్ పుట్టి పెరిగే వరకు మనకు రెమ్యునరేషన్ వైజ్ కొంత రీజనబుల్గా దొరుకుతారు మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతాయి అందుకని ఎప్పుడు కొత్తాళ్ళు రావాలి కొత్తాళ్ళు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది 100% ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం వీళ్ళు చేసిన ఈ లోగో చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా 100% సక్సెస్ అయ్యి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ పెద్దలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం మోగ మనసులు అన్న ఈ పేరు ఈ సినిమాకు నిర్ణయించినప్పటి నుంచి కాస్త ఒత్తిడికి లోనవుతున్నానండి ఎందుకంటే మోగ మనసులు పాటలు రాసింది ఆత్రేయ గారు లాంటి మహానుభావులు అలాంటి వారి సాహిత్యం ఆ సినిమా విజయానికి ఎంతో తోడ్పడింది అందులోనూ మోగ మనసులు మాట్లాడగలిగేది కేవలం పాటల ద్వారానే ఆ పాటల్లో చాలా బాధ్యతాయుతంగా నేను సాహిత్యాన్ని అందించాలి అందున సాహిత్యం అందించిన తర్వాత ఏదో ఒక నమ్మకంతో వచ్చే ఆడియో ఫంక్షన్స్లో మాట్లాడతాం కానీ ఇంకా ఒక అక్షం కూడా మొదలు పెట్టకుండానే రచయితకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఈ లోగ ఆవిష్కరణకే ఈ యువ చెట్టు నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది దానికి వీరికి కృతజ్ఞతలు ఎటో వెళ్ళిపోయింది మనసు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఆడియోల ప్రేమ పాటల తుఫాన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విహరిస్తున్న ఈ శుభతరుణంలో ఇంత సంతోషంలో మళ్ళీ మోగ మనసుల రూపంలో ఇంకో ప్రేమ కథా చిత్రం నా దగ్గరికి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను నా వంతు ప్రయత్నం ఈ సినిమాకి మంచి సాహిత్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఫలితం అనేది భగవంతుడికి వదులుతున్నాను కానీ ఈ యువ జట్టు మొత్తం వారి పడిన కష్టానికి వారితో పాటు నేను పడే కష్టానికి ఆంధ్ర ప్రేక్షకులు మంచి ఫలితాన్నే ఇస్తారని ఆశిస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను ముందుగా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అనిల్ గారికి కూడా తన ద్వారానే నాకు వీళ్ళు పరిచయం అయ్యారు సో అందరం ఫ్రెండ్స్గా ఇలా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము
నాకు ఫస్ట్ మూవీకే ఇలా అనంత్ శ్రీరామ్ గారితో వచ్చిన చాలా ఆనందంగా ఉంది. నేను పెద్ద ఫ్యాన్ ఆయన లిరిక్స్కి. ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి, సో నెక్స్ట్ మంత్ రికార్డింగ్ అనుకుంటున్నాము. సో మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ అండి. ఆ మూగు మనుషులకి ఈ మూగు మనుషులకి అసలు స్టోరీ వైజ్ ఏ పొంతన లేదు. ఏంటంటే ఈ స్టోరీకి పర్ఫెక్ట్ యాప్ అనుకుని ఈ మూగు మనుషులు టైటిల్ పెట్టడం జరిగింది. స్టోరీ అయితే ఫస్ట్ స్టోరీ రెడీ చేసాం, తర్వాత ఏది పెట్టాలి, ఏ టైటిల్ పెట్టాలని సతమతం అవుతుంటే డిస్కషన్లో వచ్చింది సరదాగా మూగు మనుషులు అని. కొంతమంది ఏమో పాత స్టోరీ ఏమో పాత టైటిల్ కొత్తగా ఉంటుందా ఉండదా అని అనుకుంటూనే నాకు ఈ టైటిల్ మీద చాలా నమ్మకం ఉందండి. ఇక్కడ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళేనండి, టెక్నికల్గా కూడా అండ్ కాస్టింగ్ వైజ్ కూడా. అందరికీ నమస్కారం, నా పేరు రాజశేఖర్ గౌర. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నేను కెమెరామెన్గా చేస్తున్నాను. అంటే చాలా మంచి స్టోరీ. ఈ సినిమా అంతా కూడా ఈస్ట్ గోదావరి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ టైటిల్ తగ్గట్టే లొకేషన్ కూడా, ఆ ఫోటోగ్రఫీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా వస్తుంది. నేను కూడా బాగా కష్టపడతాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.